వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి పై దాడి కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది కోల్కతా కేంద్రంగా ఈ కుట్ర జరిగినట్లు తెలుస్తోంది ఇంతవరకు పరారీలో ఉన్న మరో నిందితుడు ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోయాడు పథకం మొత్తానికి సూత్రధారిగా వ్యవహరించిన లలిత్ ఝూ అనే ఇతను పోలీసులకు కీలకమైన వివరాలను తెలియజేశాడు ఈ కుట్రను ప్లాన్ బిగా విభజించి మరీ అమలు చేసినట్లు తెలుస్తోంది పై దాడి జరిగిన ఇరవై రెండు ఏళ్లకు సరిగ్గా అదే రోజున అంటే డిసెంబర్ పదమూడున లోక్సభలో గందరగోళం చెలరేగింది ప్లాన్ ఏ ప్రకారం మనోరంజన్ సాగర్ శర్మ అనే ఇద్దరు దుండగులు జీరో అవర్లో విజిటర్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి హడావిడి చేశారు స్మోక్ వదిలి హల్చల్ సృష్టించారు ఎంపీలే ఇద్దరిని పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు ప్లాన్ ప్రకారం ఈ ఇద్దరు లోపల హడావిడి సృష్టిస్తే అమోల్ నీలం పార్లమెంటు కాంప్లెక్స్లోకి చొరబడి కలర్ స్మోక్ వదిలి నినాదాలు చేయాలి అమోల్ నీలం ఏదైనా కారణాల వల్ల పార్లమెంట్ లోపలికి రాలేకపోతే ప్లాన్ బి ప్రకారం వాళ్ళిద్దరి స్థానంలో మహేష్ కైలాష్ అనే ఇద్దరు మరోవైపు నుంచి పార్లమెంట్లోకి ప్రవేశించి స్మోక్ బాంబులు వదలాలి మీడియా కెమెరాల ఎదుట నినాదాలు చేయాలి అయితే ఈ కేసులో సూత్రధారి అయిన లలిత్జు దాడికి ఒకరోజు ముందు మహేష్ కైలాష్లను కలవలేకపోయాడు దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ పార్లమెంటు బయట గందరగోళం సృష్టించే బాధ్యత అమోల్ నీలంపైనే పడింది పార్లమెంటు బయట జరిగిన హడావిడి మొత్తాన్ని లలిత్ జూ రికార్డ్ చేశాడు ఆ తర్వాత నిందితుల సెల్ఫోన్లతో రాజస్థాన్ పారిపోయాడు మహేష్ తన కజిన్ కైలాష్ సాయంతో లలిత్ ని తప్పించాడు తన ఐడి ఇచ్చి మరీ ఒక గెస్ట్ హౌస్ లో అతనికి ఆశ్రయం ఇప్పించాడు నిందితుల్లో ఒకడైన మనోరంజన్ మైసూర్ కు చెందిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సాగర్ శర్మ యూపీలో ఈ రిక్షా నడుపుతున్నాడు పార్లమెంటు బయట నినాదాలు చేసిన అమోల్ షిండే మహారాష్ట్రకు చెందినవాడు ఆర్మీలో ఉద్యోగానికి అతను విఫల ప్రయత్నాలు చేశాడు అతనితో కలిసి నినాదాలు చేసిన నీలం ఆజాద్ హర్యానావాసి ఎంఏ ఎంఈడి ఎంఫిల్ చేసి నెట్ క్వాలిఫై అయినా నీలంకి ఉద్యోగం రాలేదు వీళ్ళందరికీ సహకరించిన గుర్గావ్ నివాసి విశాల్ అలియాజ్ విక్కీ మహేష్ కైలాస్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే ఎవరికీ సరైన ఉద్యోగాలు లేవు సూత్రధారి అయిన లలిత్జ్యోతి బీహార్ అతను కొన్నాళ్ళు కోల్కతాలో లెక్చరర్గా పనిచేశాడు వీళ్ళందరినీ భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ అనే ఫేస్బుక్ పేజీ కలిపింది భగత్ సింగ్ మాదిరే వీళ్ళు కూడా తమ నిరసనను వ్యక్తం చేయాలనుకున్నారు రెండు వేల ఒకటిలో పార్లమెంట్పై దాడి చేసిన అఫ్ఘల్ గురు తరహాలో నిందితులంతా ఒక ప్రణాళిక రచించారు ఒకటి రెండు సార్లు విజిటర్స్ పాసులు తీసుకొని మరీ పార్లమెంట్లో రెక్కీ నిర్వహించారు మెటల్ డిటెక్టర్ తనిఖీలో షూస్ విప్పి చెక్ చేసే పరిస్థితి లేదని గ్రహించారు అందుకే కలర్ స్మోక్ క్యాన్లను షూస్లో దాచుకొని విజిటర్ పాసులతో లోపలికి వెళ్లాలని ప్లాన్ చేశారు సరిగ్గా పార్లమెంటు దాడి జరిగిన డిసెంబర్ పదమూడున తమ ప్లాన్ అమలు చేశారు లలిత్జూ దాడి జరిగినప్పుడు తను రికార్డ్ చేసిన వీడియోని పశ్చిమ బెంగాల్లో ఉన్న స్నేహితుడు నీలాఖ్యకు పంపించాడు దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి అతన్ని కొన్ని గంటల పాటు ప్రశ్నించారు తీగలాగితే డొంక కదిలింది కోల్కతా వేదికగా ఈ కుట్ర జరిగినట్లు తేలింది కోల్కతాలో పనిచేసేటప్పుడు లలిత్జు కొన్ని స్వచ్ఛంద సంస్థలతో సంబంధాలు పెంచుకున్నాడు మిగతా వారికి అతను ప్రభుత్వ వ్యతిరేకతను నూరిపోసేవాడు అక్కడే అతనికి నీలంతో పరిచయమైందని తెలుస్తోంది ఏడాదిన్నర క్రితం వీళ్లంతా మైసూర్లో సమావేశమయ్యారు అప్పటి పార్లమెంటు దాడి కోసం విక్కీ శర్మ ఇంట్లో కుట్ర పన్నారు ఇప్పటి పార్లమెంటు దాడి కోసం విక్కీ శర్మ ఇంట్లో కుట్ర పన్నారు దాడి జరిగిన రోజు ఇద్దరికే పాసులు లభించడంతో వాళ్ళు సభలోకి వెళ్లారు మిగతా ఇద్దరు బయటే నిరసన వ్యక్తం చేశారు ఈ నలుగురు వెంటనే దొరికిపోగా విక్కీ శర్మ మహేష్ కైలాష్లను పోలీసులు అరెస్ట్ చేశారు లలిత్జూ చివరికి తనే పోలీసులకు లొంగిపోయాడు పోలీసులు వీళ్లను ప్రశ్నించి మరిన్ని వివరాలు బయటికి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు